கேசவாய நம நாராயணாய நம மாதவாய நம கோவிந்தாய நம ஜன்மாத்யஸ்ய யதோன்வயாதி தரச்சார்த்வேஷ்ப விக்னஸ்வராட் தேனே ப்ரஹ்மவ்ருதாய ஆதிகவயே முஹ்யந்தி யச்சூரயாஹ தேஜோவாரி மிருதாம் யத விநிமயோ யத்ர த்ரிஸர்கோ வ்ருஷா தாம்னா ஸ்வேன சதா நிரஸ்த குஹகம் சத்யம் பரம் தீமஹி. దేవతల శ్రీహరిని ఇలా స్తుతించారు. కొంతమంది మేము బంధాల నుండి విముక్తులేమనే అటువంటి అహంకారంతో నీ పాదాలను ఆదరించరు, ఆరాధించరు కూడా. మేము అయిపోయాం, ఇంకా బంధముక్తులం అయిపోయినాం, మోక్షానికి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఒక అభిప్రాయం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు పరమాత్ముని ఆశ్రయించరు, పరమాత్ముడి మీద అంతగా దయాహృదయము లోపల లేదు వాళ్లకు, కాబట్టి వాళ్ళు ఆశ్రయించరు. ఎందుకంటే వాళ్ళకు ప్రాణిదయ లేదు, శుచిత్వము లేదు, తపస్సు లేదు, సత్యము లేదు, ధర్మము లేదు. అందుకని వాళ్ళు కొంతమంది దేవతల్లోనూ కూడా అహంకారం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇంక కిందికి దిగటానికి వస్తున్న అది సూచన అని. ఆ సూచన ముందుగా వస్తే ఇంక వాళ్ళు అతపతనానికి వెళ్ళినట్టే కదా లెక్క. అందుకని అటువంటి వాళ్ళు ఎందుకో మనుషులు కూడా అంతే నీ పాదాలను ఆదరించరు, ఆరాధించరు, ఆశ్రయించరు, ప్రేమను పెంచుకోరు. ఎందుకో తెలీదు, వాళ్ళ హృదయంలో ప్రేమ రాదు, భక్తి రాదు, వాళ్ళ కంట్లో నీళ్లు రావు, హృదయం కరగదు, వాళ్లకు కఠినాత్మంగా ఉంటారు. అయితే నువ్వు ఇట్లా అన్నప్పుడు నువ్వు ఆత్మార్పణ చేసుకో పరమాత్ముడికి, నీకు తొందరగా మోక్షం నీకు దగ్గర వస్తుంది, నీకు తొందరగా నీకు ఆ ఒక వెలుతురు కనపడుతుంది అయ్యా నీకు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. అట్లా ఉంది మన ప్రపంచంలో. అందుకని ఇక్కడ దేవతలు స్వామికి ఇట్లా చెప్తున్నారు, ఆదరించరు, ఆరాధించరు. వారికి భక్తి లేకపోవటం వల్ల వారి యొక్క అంతఃకరణములో మాలిన్యము తొలగదు, ఎప్పుడు మురికి మురికిగానే ఉంటుంది ఎప్పుడు. అందుచేత అటువంటి వారు తపస్సు మొదలైన కఠోరమైన సాధనను చేసి గొప్ప స్థానాన్ని పొందినా కూడా అక్కడి నుండి క్రిందకు పడిపోతారు. అకస్మాత్ అటువంటి మనస్సు మాలిన్యం లోపల కడక్కపోతే నువ్వేం చేసినట్టు? పైన ఎంత నువ్వు కడుక్కొని ఎన్ని గంధం ఉందాలంతా పూసుకున్నప్పటికి కూడా లోపల నువ్వు కడకపోతే, అవును నీ పరివర్తన బాగుంది, నువ్వు మాట్లాడేదంతా సత్యమే మాట్లాడుతున్నావు, నువ్వు ఆచరించేదంతా బాగుంది, వినటానికి బాగుంది, చూడటానికి బాగుంది నువ్వు చెప్పే మాటలు అదంతా కూడా, కానీ లోపల మాలిన్యం నువ్వు కడగలేదే, ఆ మాలిన్యంతోనే ఉన్నావు నువ్వు, అదే నీకు సంతోషం. తథా నతే మాధవ తావకాః క్వచిత్ భ్రశ్యంతి మార్గాత్వయి బద్ధసౌ హృదాః త్వయాభిగుప్త విచరంతి నిర్భయాః వినాయకానీకప మూర్ధసు ప్రభో వినాయకానీకప మూర్ధసు ప్రభో. ఓ లక్ష్మీపతి, నీయందు దృఢమైన ప్రేమ గల నీ భక్తులు భక్తి లేని వారిలాగా ఎన్నడూ యోగభ్రష్టులు కారు.
పరమాత్ముడికి ఎప్పుడు అర్పించుకున్నారో మనసుని మళ్ళీ వాళ్ళు మళ్లించుకోరు. ఆ రోజు నుంచి వాళ్ళు భక్తులే. ఓ ప్రభు, అటువంటి వాళ్ళు భ్రష్టులు కారు ప్రభు. ఓ ప్రభు, నీ చేత ఆ భక్తులు అన్ని వైపుల నుండి రక్షించబడుతూ ఉంటారు స్వామి. వాళ్ళకి రక్షణ నువ్వే. అన్ని వైపుల నుండి కూడా వాళ్ళు రక్షణ చేయబడుతూ ఉంటావు స్వామి. నువ్వు దగ్గరే ఉంటావు. అన్ని విచారాల్లోనూ నువ్వేనే ఉంటావు. వాళ్లకు విఘ్నాలన్నిటినీ జయిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు. స్థిరకాలంలో నువ్వు రజోగుణ తమో గుణాల సంస్కారము లేని శుద్ధ సత్వగుణ ప్రధానుడివై ప్రాణులకు మోక్షాన్ని అనుగ్రహించే రూపాన్ని ఉపాధిగా స్వీకరిస్తావు. ఆ రూపము ద్వారా మానవుడు వేదాలను అధ్యయనం చేస్తాడు, కర్మలను యోగాన్ని ఆచరించగలుగుతాడు, వింటాడు. యోగాన్ని అధ్యయనం చేయటం ఒకటి కాక వినటం కూడా ఒకటే. అధ్యయనం చేసినట్టు లెక్క, మొత్తం వినేది కూడా. అయ్యో మేము చేయలేదే అని కాదు, అదొకటి చేయకపోతే ఏం కాదు, మిగతావి దండిగా ఉన్నాయి పరమాత్మను చేరే విధానాలు. తపస్సు అంటే ఏంటి? అట్లా అడవికి వెళ్ళి తపస్సు చేయటం కాదు, ఇక్కడే ఏకాగ్రంగా పరమాత్ముడిని ధ్యానించటం. ప్రతినిత్యం నువ్వు అభ్యాసం చేసుకోవాలా, ఒక అరగంట సేపు. ఏ చలనము ఏ విచారము లేక ప్రాణాయామంతో పరమాత్ముడిని చూడటానికి ప్రయత్నించాల. ఉచితాసనం కానీ పద్మాసనం కానీ వేసుకొని ఇళ్లలో పరమాత్ముడిని నిన్ను నువ్వే చూడటానికి ప్రయత్నించు. ఎందుకంటే నువ్వే కదా పరమాత్ముడు. ఆ రూపంతో నిన్ను అజ్ఞానం ఆవరించింది కాబట్టి పరమాత్ముడిని వేరే పెట్టినట్టుగా ఉన్నావు అంతే. అజ్ఞానం కూడా వాడి సృష్టినే కాబట్టి ఎట్లా తిరిగినా వాడే అన్నీ కూడా. అందుకని వాణ్ణి నువ్వు దర్శించు, ఆ వెలుగును దర్శించు, ఆ వెలుగులో చేరిపో నువ్వు. అప్పుడు నీకు ఈ జీవాత్మకు బంధమోక్షాలు ఏమి ఉండవు. అందుకని దాన్ని నువ్వు అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేయకపోతే నీకు మోక్ష సంపద అనేటువంటిది లేదు. కర్మలను యోగాన్ని ఆచరించగలుగుతాడు అటువంటి వాడు. శుద్ధమైన మనస్సు తపస్సు చేసి ఏకాగ్రచిత్తంతో నిన్ను చక్కగా ఆరాధిస్తాడు. ప్రేమగా ఉండేవాడు, మనస్సుని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. ఓ విధాత, నీ ఈ రూపము శుద్ధసత్వ ప్రధానమై ఉంది. ఈ రూపం గనుక లేకపోతే అజ్ఞానం వల్ల కలిగే భేదబుద్ధిని పోగొట్టుకునే ఆత్మజ్ఞానమే ఉండేది కాదు కదా. అటువంటి రూపము నీది ఇప్పుడు. ఇప్పుడు నాలో ఉండే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాను. నాలో ఉండే అజ్ఞానమంతా నేను పోగొట్టుకుంటున్నాను. ఈ బుద్ధి మనస్సు మొదలైన గుణ వికారాలు ఆత్మకు చెందినవి ఉన్నాయి కదా, అందుకని ఇవన్నీ కూడా నేను పోగొట్టుకుంటున్నాను. ఆత్మచేత ఆశ్రయించబడ్డ బుద్ధి మొదలైనవన్నీ కూడా బాహ్యంలో శబ్దాది గుణ వికారాలను ప్రకాశింపజేస్తున్నాయి. ఈ విధంగా బుద్ధి మొదలైన ఇంద్రియాలు ఆత్మచైతన్యం చేత ప్రకాశింపబడుతున్నాయి. ఇవంతా కూడా నారాయణ 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 నారాయణ.